సో ఆ రోజు గులకరాయి దాడి ఘటనకు సంబంధించి ఏ పర్సన్ అయితే అనుమానితుడిగా తీసుకెళ్లారు, అంటే అతను 2 వారాల క్రితమే ఒక పార్టీకి సంబంధించి యాక్టివ్గా పనిచేస్తున్నాడని చెప్పి పనిగట్టుకుని దుర్గారావు అనే వ్యక్తిని తీసుకెళ్లిన పరిస్థితి, ఆ రోజు తీసుకెళ్లిన తర్వాత పరిణామాలు అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అసలు ఆ గులకరాయి దాడి ఘటనకు సంబంధించి మీ ప్రమేయం ఉందని ఎలా చెప్పారు? అసలు సతీష్కి మీకు సంబంధం లేకపోతే మీ పేరు అతను ఎలా చెప్పాడు? సతీష్కి నాకు ఒక పేటలో ఉంటాం కాబట్టి మొఖపరిచయం ఉంది తప్ప మతకి సతీష్కి నాకైతే ఎటువంటి సంబంధం లేదండి. ఇది సతీష్ని కూడా బలవంతంగా ఇప్పుడు నన్ను ఎలాగో కొట్టారో ఒప్పుకోమని సతీష్ని కూడా కొట్టి ఉంటారని నాకు మాత్రం బాగా అర్థమైంది. సతీష్ ఆ దెబ్బలో తట్టుకోలేక ఏం చేయాలో తెలియక పోలీసులు బాగా ట్రైనింగ్ అయితే మాత్రం సతీష్కి ఇచ్చారు. కానీ నేనైతే మాత్రం చేయని తప్పుకి నేను ఒప్పుకోవాల్సిన అవసరం నాకు లేదని నేను బలంగా నిలబడ్డాను. సో మిమ్మల్ని ఎన్నో విధాలుగా ప్రలోభ పెట్టుండొచ్చు, కొట్టుండొచ్చు, భయపెట్టి ఉండొచ్చు, చంపేస్తామని బెదిరించు ఉండొచ్చు, మరి మీరు ఎందుకని సరే అంత ధైర్యంగా ఎలా నిలబడగలిగారు? నేను చేయలేదు కాబట్టి నా నమ్మకం అన్నది నా నిజాయితీ అన్నది ఇప్పుడు ఈ రోజు కాబట్టి రేపటికైనా బయటేసిద్ది అన్న దాని మీద నేను బలంగా నిలబడ్డాను. ఎందుకంటే ఈ ఘటనకి మాకు ఎటువంటి సంబంధం లేదు, దీనికి సతీష్కి కూడా సంబంధం లేదని నాకు తెలుసు. కానీ పోలీసు వాళ్ళు సతీష్ని ఎంతగానో టార్చర్ చేశారు, అతని చేత బాగా టార్చర్ చేసి ఒప్పుకోకపోతే చంపేస్తాం అది ఇదని కూడా వస్తున్నాయి, దానివల్ల ఇవి జరిగినాయని నాకు బాగా అనుమానంగా ఉంది. మైండ్ ఏ సంబంధం లేని వ్యక్తిని మిమ్మల్ని రోడ్డు మీద నుంచి తీసుకెళ్లిపోయిన పరిస్థితి కానీ తీసుకెళ్లిన తర్వాత జరిగిన పరిణామాలు కానీ ఏంటి సార్? నిజంగా మీరు ఏదైనా థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? ప్రయోగించారండి. అంటే ఏం చేశారు, ఏంటి కొట్టారా లేకపోతే? అంటే బల్ల కట్టేసి 2 కాళ్ళు పైకి లేపి అరికాళ్ళ మీద కర్రలు పెట్టి పైపులు పెట్టి కొట్టారు. దాన్ని ఒప్పుకుంటావా, నీ వెనక ఎవరైనా ఉన్నారా, నువ్వు టీడీపీలో తిరుగుతున్నావు కాబట్టి నువ్వు ఒప్పేసుకుంటే బాగుంటుంది, లేదా నీ నాయకు ఉమాగారు పేరు కూడా లేపారండి, పెట్టేస్తే బాగుంటుంది, చెప్పేస్తే నువ్వు వెళ్ళిపోవచ్చాను. నేను చేయని దానికి వాళ్ళు ఎలా వస్తారు? ముందు నేను చేస్తేనే కదా వాళ్ళు రావడానికని, మీరు అనడానికని సరిపోద్ది, నేను చేయనప్పుడు వాళ్ళు ఎందుకు వస్తారని నేను వాదావాదంలో దాంట్లో నువ్వు ఎలా అయితే ఎనవ మాట నీకు ఎలా చేయాలో మాకు తెలుసని వాళ్ళు నన్ను బాగా బలవంతం పెట్టడం చేశారు. సో యాక్చువల్గా కేవలం నీ మీద వచ్చింది ఆరోపణ మాత్రమే, నువ్వు చేసావా లేదా అని దానికి ఆధారాలు లేవు. ఆధారాలు లేకపోయినా మీ మీద అంత హింస చేయాల్సిన అవసరం ఉందంటారా? దీనికి సంబంధించి మీరు న్యాయ పోరాటం ఏమైనా చేశారా లేకపోతే ఎందుకు అనుకుని వదిలేశారా సార్? మాకన్నది మేము ఒక ఆటో డ్రైవర్ అండి, నేను ఎటువంటి చేయాలన్నా కానీ నా వెనక సపోర్ట్ కావాలి, నా వెనక రూపాయి అన్నది ఏమి ఉండదు. వీళ్ళు గట్టిగా బెదిరిస్తే ఇలాంటి ఒప్పుకుంటే వీళ్ళు కేసు క్లోజ్ చేసుకొని మేము పట్టేసుకున్నాం అది ఇది అని చెప్పుకోవడానికి అయితే జరిగింది. కానీ ఇది ఎటువంటి తప్పు మేము చేయలేదని జనాలందరికీ తెలుస్తుంది, మీ ప్రెస్ మీట్ వాళ్ళందరికీ తెలుసు, మన లాయర్ గారు అందరికీ తెలుసు. కానీ చేయని తప్పుకి ఇలాగా శిక్షించడం చాలా కరెక్ట్ కాదు. ఇది అయితే ఈ పని చేసి ఉండడు, ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ ఈ లొకాలిటీలో ఉన్న పిల్లలు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు రోజు గడిచితే కానీ వాళ్ళకు ఖచ్చితంగా పనులు వెళ్ళే పరిస్థితి, అలాంటి వ్యక్తి చేసి ఉంటాడంటారా? మీ అభిప్రాయం మీరేమనుకుంటున్నారు? సతీష్ కూడా ఇలాంటి చేయడండి. నేను సతీష్ ఏంటంటే ఆకతాయి పిల్లవాడు అని తెలుసు, కానీ సతీష్ ఇలా చేస్తాడని కూడా మేము కళ్ళ కూడా అనుకోలేదు. సతీష్ని బలవంతంగా ఒప్పించారని మాత్రం మాకు బలంగా కనపడుతుందండి. అతన్ని చూసినప్పుడు నేను లోన నాకు అనిపిస్తుంది సతీష్ ఏడ్చేస్తున్నాడు, కళ్ళం నీళ్ళు తిరుగుతున్నాయి. ఆ టయానికల్లా టక్మని మళ్ళీ నన్ను చూసేసరికి ఎక్కడ నేను చేయలేదన్న కావాలని నన్ను ఒప్పించారని చెప్తాడేమని అమ్మటే తను తీసుకెళ్లి వేరే రూమ్ లో వేస్తారు. సో ఓవరాల్ గా అయితే న్యాయం గెలిచింది అనుకుంటున్నారా సార్ మీ పక్షాన? మీడియా కానీ ఇలాంటి న్యాయమూర్తులు కానీ నాకు నా వెనక న్యాయవాదులు వీళ్ళందరూ సపోర్టు, మీడియా సపోర్టు, మా వడ్డర సంఘం సపోర్టు, వీళ్ళంతా చేయబట్టి ఈ రోజుకి నేను లోన కూడా నేను చేయని దానికి నేను ఒప్పుకోవాల్సిన అవసరం నాకు లేదని నిజాయితీ నిలబడ్డా కాబట్టి న్యాయమే గెలిచింది అని నాకు బలంగా నమ్మకం. న్యాయం మీరు ఒక లాయర్ గా ఉన్నారు, మీకు తెలుసు ఇలాంటి ఘటనలో ఏ తరహాలో ప్రవర్తిస్తారు పోలీసులు అనేది కూడా చాలా స్పష్టంగా తెలుసు. చాలా క్లియర్ గా చెప్తున్నాడు దుర్గారావు, నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి బలంగా నిలబడ్డాను, కానీ ఆ పిల్లోడు చిన్నోడు కాబట్టి ఒప్పుకోగలిగాడు, ఒప్పేసుకున్నాడు, నా పేరు మాత్రం లేదు ఇందులో అని చెప్పి చివరిలోదు, కానీ నన్ను మానసికంగా శారీరకంగా హింసించారని మాత్రం చెప్తున్నారు. దీనికి ఎవరు మేడం బాధ్యులు ఎవరు? ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్లు ఎప్పుడైతే థర్డ్ డిగ్రీ వాడతారో వాళ్ళ ఉద్యోగాల నుంచి వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఒక వ్యక్తి నేరం చేశాడా లేదని అతను చెప్పింది రాసుకుంటే, అతను 4 కొట్టిన తర్వాత అతను చెప్పింది రాసుకుంటే ఇక ఎంక్వైరీ ఎందుకు, విచారణ ఎందుకు? మీరు బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేయాలా? అతను 4 కొడితే నిజాలు చెప్తాడా? ఈరోజు మీరు ఎంత దారుణంగా కాళ్ళు చేతులు బల్లలకు కట్టి అదేదో సినిమాల్లో చూపిస్తే అందరూ వింత విచిత్రం అనుకుంటారు. కళ్ళ ముందు ఇంత కిరాతకంగా దారుణంగా అయినా సరే పోలీసు బుద్ధి అతనికి తెలుసులేండి, ఆటో వేసేవాడు కదా, ఎన్ని చోట్ల ఆటోలు ఆపుతారు, ఎన్ని చోట్ల రాంగ్గా ఫైన్లు రాస్తారు అన్నీ తెలుసు. నిజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకటే శిక్షలు కాబట్టి ఇలా బుద్ధి తెలుసుకున్నాడు కాబట్టి ముగ్గురు బిడ్డల తండ్రి ఈరోజు ఎంత తనులు తిన్నా
నిజాన్ని నిర్భయంగా చెప్పాడు, నాకు తెలియదు. దీంట్లో ఈరోజు సతీష్ని నాలుగు కుమ్మి దుర్గారావు పేరు చెప్పించారు, దుర్గారావు నాలుగు కుమ్మి బోండా గారి పేరు చెప్తుంది. అంటే బోండా గారి పేరు చెప్పు, నువ్వు బోండా గారి వెనకాల తిరుగుతావు, బోండానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని రాయిస్ కొట్టాడని చెప్పు, ఇవంతా కూడా చెప్పిస్తే నేనే చెప్పించలేదు సతీష్తో. బోండా గారి పేరు ఎందుకు రాస్తున్నారంటే, ఈరోజు విజయవాడ నగరంలో సింహగర్జన ఆయన ద్వారా బయటకు వస్తుంది, ప్రశ్నించాలంటే ఆయన వల్లే అవుతుంది. ఈరోజు కావాలని జగన్ని కుట్రపూడితంతో రాయేసి కొట్టి చంపించబోయాడు, దానికి డబ్బులు కూడా దుర్గారావు ఇచ్చాడు, ఇదంతా క్రియేటివిటీ చేస్తూ అదే టయానికి సతీష్ పుట్టినరోజు, ఏదైతే పుట్టినరోజు పార్టీ చేసుకుంటారు కదా కేకులు కట్ చేసి, సో జగన్ గారిని కొట్టిన సెలబ్రేషన్ చేసుకుంటున్నారంటూ ఆ ఫోటోలు చిత్రీకరిస్తూ ఈరోజు సతీషే ఆ సెలబ్రేట్ చేసుకుంటానన్నారు. ఈరోజు సతీష్ రెండు చేతులు ఈ రకంగా గూనిగా ఉండే వ్యక్తి, చెయ్యి ఇరిగి యాక్సిడెంట్ అయ్యి వారం రోజుల క్రితం ఆ కట్లు తీసుకున్న వ్యక్తి, గురు చూసి ఎలా అమ్మా స్పిన్ బాల్ కొట్టినట్టు కొట్టాడా, ఈరోజు అతనేమన్నా క్రికెట్ ప్లేయరా లేకపోతే ఇదే నేర్చుకుంటున్నాడా, గతంలో ఏమైనా విలువిద్యకారుడా, మట్టి బిసుక్కునే వాళ్ళ మీద మర్డర్ కేసులు ఇతికిస్తూ ఈరోజు దుర్గారావుని నేరస్తుడిగా చిత్రీకరిస్తే ఆ తల్లి ముగ్గురు బిడ్డలను పెట్టుకుని ఇక్కడే చచ్చిపోతానంది. దుర్గారావు తల్లి నాకు చిన్న కొడుకు అమ్మ, వాళ్ళు లేకపోతే నా జీవితం వ్యర్థం, నేను కూడా చచ్చిపోతానంది. సో ఇంతమంది చావుల్ని ఆ దుర్గమ్మే కాపాడిందని కోరుకుంటున్నామండి. ఈరోజు దుర్గారావు బయటికి రావడమే కాదండి, సతీష్ని కూడా బయటకు తీసుకొస్తాను, సతీష్కి ఏమాత్రం సంబంధం లేదు, నన్ను ఎలా కొట్టారో అంతకంటే కిరాతకంగా అతన్ని కొట్టుంటారు, రివాల్వర్ పెట్టి కాల్చి చంపేస్తానన్నారట. 100 అడుగుల రోడ్లో తెల్లవారుజామున 5 వరకు తిప్పి రివాల్వర్ పెట్టి కాల్చి చంపేస్తాం. మళ్ళీ అదేది సజ్జనార్ ఎన్కౌంటర్ తర్వాత కూడా రివాల్వర్ వాడి ఎన్కౌంటర్ చేసే దమ్ము విజయవాడ పోలీసులకు ఎలా వచ్చిందో మాకు అర్థం కావట్లేదండి. దయచేసి ఈ రకమైన థర్డ్ డిగ్రీ చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలి, రివాల్వర్ వాడి షూట్ చేస్తానని బెదిరించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, లేకపోతే థర్డ్ డిగ్రీలు ఇదే ఇక తన్నితే నేరాలు ఒప్పుకోరా అండి, కొట్టి కుమ్మితే నేనే కొట్టానండి, గురి చూసి రాయపెట్టాను ఒప్పుకోరా. సో ఖచ్చితంగా ఈ ఏదైతే దుర్గారావు ఎంత దెబ్బలు తిన్నా నిజానికి నిలబడున్నాడో, ఆ కుటుంబాన్ని సేవ్ చేశాడో, సతీష్ కుటుంబాన్ని కూడా సేవ్ చేయాలండి. అన్యాయంగా నా పేరు చెప్పించారు, సతీష్ ఫోన్లో నా నెంబర్ లేదు, నా దగ్గర సతీష్ నెంబర్ లేదు, ముఖ పరిచయం ఈ బజార్లో పోయి వస్తా చూస్తాం, మేమందరం మట్టి పని చేసుకునేవాళ్ళం, ఆ సతీష్ అన్నోడు అసలు మట్టి పనే చేయడట, వాళ్ళ నాన్నగారితో పాటు పోతాడట, అతను ఆరోగ్యం సహకరించదట, ఆరోగ్యం సహకరించిన వాడు రాయితో గురు చూసి ఎలా కొట్టాడో, ఏ సంబంధం లేని నా పేరు ఎలా చెప్పాడో, ఎన్ని తంతే చెప్పించారో, సో ఇవన్నీ కూడా వెలుగులోకి రావాల్సిన విషయాలండి. చివరిగా దుర్గారావు గారు, అంటే ఇక మళ్ళీ ఇంకోసారి పార్టీ అంటున్నా లేకపోతే పార్టీ పేరు ఎత్తినా ఏమైనా భయపెట్టారా, లేకపోతే మీ ఉన్న ధైర్యానికి మీకు ఉన్న స్వేచ్ఛకి మళ్ళీ పార్టీ కార్యక్రమాలు పాల్గొనే పరిస్థితి ఉందా, లేకపోతే ఎందుకు వచ్చింది కూడా లేరా బాబు మాకు ఏందని చెప్పి ఊరుకునే పరిస్థితినా, అంటే ఇంత భయపెట్టారు కాబట్టి మీరేమనుకుంటున్నారు, ప్రజలకు ఏం చెప్తారు అసలు? ప్రజలందరికీ తెలుస్తుందండి ఆల్రెడీ ఎవరిని బ్లైండ్ చేస్తున్నారు అన్నది అర్థమవుతుంది ప్రజలందరికీ. పార్టీకి అన్నదైతే పార్టీ నుంచి నేను ప్రస్తుతానికైతే ఈ కేసులో ఏ తప్పు చేయలేదు కాబట్టి నిర్దోషిగా బయటకు వచ్చాను. ప్లస్ ఏంటంటే 4 రోజులు నేను కూడా నా ఫ్యామిలీ గురించి ఆలోచించి నేను ఒక వాళ్ళ దృష్టిలో కూడా నేను మైండ్లో పెట్టుకొని 4 రోజులు సైలెంట్గా ఉందామని, ఎందుకంటే నేను ఏం చేయకపోయినా ఇప్పుడు పార్టీలో తిరిగానంటే అంటే వీళ్ళతో కావాలని చేపించి వీళ్ళతో ఇలా చేపించి మళ్ళీ పార్టీలో తిరుగుతున్నాడు అని చాలామంది అనుకుంటారు. నేను ముందు నా ఫ్యామిలీకి కొద్దిగా ధైర్యం చెప్పుకొని తర్వాత ఏందన్నది నేను డిసైడ్ చేసుకుంటాను. నాదన్నది నిజాయితీ, ఈ రోజు కాకపోయినా రేపటికైనా బయటపడిద్ది, లేకపోతే ఒక రోజు అటు ఇటు అయ్యిద్ది, నేను ఆ నిజాయితీగా ఉన్నా కాబట్టి ఈరోజు మీ ముందు నించొని మాట్లాడగలుగుతున్నాను. దుర్గారావు పేరు ఆల్రెడీ సతీష్ చెప్పేశాడు కాబట్టి జడ్జి గారి ముందు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అంటే పోలీసులు కుమ్మితే నిజం చెప్పడం వేరు, జడ్జి గారి ముందు నిజం చెప్పడం వేరు. సో ఎనీటైమ్ వారెంట్ వాళ్ళకు ఉంది చేతులు. అంటే ఈ వీడియో చూసిన తర్వాత పోలీసులు ఎరా నేను థర్డ్ డిగ్రీ కొట్టానా, ఎవరా మమ్మల్ని కొట్టించావా అని మళ్ళీ పోలీసులు వచ్చి దుర్గారావుని బయటికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే మాకు వారెంట్ ఉందండి, సతీష్ చెప్పాడు దుర్గారావే చేపించాడు, ఎంక్వైరీ కోసం తీసుకెళ్తున్నాం వద్దంటారా అంటారు. కానీ ఎంక్వైరీ కోసం తీసుకెళ్లే అధికారం వాళ్ళకు ఉంది. ఆ రకంగా తీసుకెళ్ళడానికి మేము ఎప్పుడు కోఆపరేట్ చేస్తామంటూ తల్లి చెల్లితో వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించేశారు. మరి ఇదేంది ఇప్పుడు కొట్టి కుమ్మితే మాకేం తెలియదని ఒప్పుకోవాలి, కానీ కొట్టారు కుమ్మారు అని ఇంత ధైర్యంగా చెప్తే రేపు పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. మీలాంటి న్యాయవాదులు కానీ లేకపోతే మాలాంటి విలేకరులు కానీ ఖచ్చితంగా అండగా ఉండరంటారు వీళ్ళ కుటుంబానికి. అండగా ఉండాల్సింది గౌరవ న్యాయమూర్తి గారండి. ఈరోజు మిలాడ్ అంటే దేవతతో సమానం,
ఈరోజు జడ్జిమెంట్లో ఉరి తీసే శక్తి ఆ దేవుడికి తర్వాత మా జడ్జి గారికే ఉందని భావిస్తున్నాం అండి. ఈరోజు న్యాయవాదులు ఏం చేయగలుగుతాం, కానీ న్యాయమూర్తి తెలుసుకోవాలి నిజాన్ని. ఇంత ధైర్యంగా నిజాన్ని చెప్పిన దుర్గారావుని ఇదే అదును చూసుకొని రేపు పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి ఎవరా కాళ్ళు చేతులు పైకి పెట్టి కొట్టావని మీడియా ముందు చెప్తావా, మా ఉద్యోగాలు ఓడబిగుతావా? అంటే సార్ నన్ను కొట్టారు, సతీష్ను కొట్టి సతీష్తో నా పేరు చెప్పించారు, నన్ను బాగా కొట్టి బోండా గారి పేరు చెప్పించబోతున్నారు. సార్ చస్తే చస్తాను, కానీ నిజాన్ని ఒప్పుకోవాలి. అంతేగాని నిర్దోషిగా చచ్చిపోవక్కర్లా, నిర్దోషిగా నాకేం సంబంధం లేదని మీ చేతిలో చచ్చిపోయినా పర్లేదు, నేను మాత్రం నిజమే చెప్తానంటున్న దుర్గారావుకి రేపటి రోజు వారెంట్ ఉంది కాబట్టి ఎనీటైం రావచ్చు. అయినా వైట్ పేపర్ల మీద వాళ్ళ అమ్మగారితో వాళ్ళ భార్యతో సంతకాలు పెట్టించుకున్నారు, ఇవంతా కూడా కుట్ర కోణం అని దయచేసి న్యాయమూర్తి గారు గమనించి దుర్గారావు నిర్దోషిగా విడుదల చేయడమే కాకుండా దుర్గారావు కోసం వచ్చే పోలీసు వారి మీద ఒక నిఘా పెట్టి ఉంచాలి. రేపటి రోజు ఎంక్వైరీ అని తీసుకెళ్తారు, మళ్ళీ ఇదే మాదిరిగా కుమ్ముతారు. రేపు వచ్చి దుర్గారావు ఏం చెప్తాడో తెలుసా? అది అలాగా మీడియా వాళ్ళు చెప్పమంటే చెప్పారండి, లాయర్ గారు చెప్పమంటే చెప్పానండి, అసలు వాళ్ళు అలా కొట్టలేదండి, నేను ఎందుకు అలా చెప్తాను, కానీ వాళ్ళు ప్రలోభ పెట్టారు. అలా చెప్పేవాడైతే మేడం, ఇంత జరిగిన ఘటనలో అతను ఎలాగైనా ప్రలోభ పెట్టచ్చు, డబ్బులు ఇస్తామనొచ్చు లేకపోతే చంపేస్తామని చెప్పి ఇంత ప్రలోభ పెట్టినా కూడా మీరు అలా చెప్పే అవకాశాలు ఉన్నాయా సార్? లేదా గట్టిగా నిలబడతారా? ఇప్పుడు ఎట్లా నిలబడ్డారో అలాగే నిలబడే పరిస్థితుందా? నేను అన్నది అలా చెప్పమన్నా కానీ నేను చెప్పనండి, ఎందుకంటే నా నిజాయితీకి నేను నిలబడతాను. ఏం జరిగిద్దో తర్వాత సంగతి తర్వాత. రైట్ రైట్.